అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను నర్సరీకి వెళ్ళాను. విజయవాడ వరకు ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి వెళ్ళాము. వెళ్తే నాకు రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు నర్సరీ కనిపించింది. యాక్చువల్లీ నర్సరీ లోపలికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బోగన్ విలియాస్ అక్కడ బాగున్నాయి. కాగితం పూలు అంటాం కదా, అవి చాలా బాగున్నాయి. నా దగ్గర ఉన్నాయి అన్ని కలర్స్, బట్ ఒక యెల్లో మిస్ అయింది. దానికోసమని వెళ్ళాను. కానీ వాళ్ళు టూ మచ్ కాస్ట్ చెప్పారు, అది మాత్రం కొనుక్కోలేదు. మొక్కలు చాలా తీసుకున్నాను. సో అదంతా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను తెచ్చుకున్న మొక్కలన్నీ మీకు చూపిస్తాను. ఇది యెల్లో బెల్స్ అంటారు కదా, ఇవి వీటిని ఫెన్సింగ్ దగ్గర ఎక్కడన్నా వేస్తే అందంగా ఉంటాయని ఇవి ఒక 6 మొక్కలు తీసుకొచ్చాను. అండ్ బిళ్ళగన్నీరు వచ్చేసి అన్ని కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చాను. చూద్దాం అసలు బతుకుతీయా లేదా అని. అంటే ఇవన్నీ ఇత్తనాల ద్వారా రావన్నమాట బిళ్ళగన్నీరు. మనకు కేవలం వైట్ ఒకటి పర్పుల్ ఉంటుంది కదా ఎప్పుడు ఉండేది, అవి ఇత్తనాలు వస్తాయి. ఇవన్నీ రావు. ఇప్పుడు చూసారా ఈ వైట్, అలాగే ఈ పింక్, ఇవి ఇది రాదన్నమాట మామూలు మనకి. అండ్ ఇవి కూడా యెల్లో కలర్ క్రీపర్స్, నాకు అన్నిటి పేర్లు తెలియదు. ఈ చెట్టు వచ్చేసి రేకుల మీద అల్లించుకుంటారు, షాడో ప్లాంట్ ఏదో అని చెప్పారు, అది కూడా క్రీపరు. నేను క్రీపర్స్ ఎక్కువ కొన్నాను ఈసారి. ఇది మనకు తెలుసు తమలపాకు. అండ్ ఇవి వచ్చేసి చిట్టి గులాబీలు. చిట్టి గులాబీలు కూడా అన్ని కలర్స్ తీసుకున్నాను అన్నమాట. ఇది పింక్, అలాగే ఇది కూడా పింక్. ఇంకా ఇది తీగ గులాబీ, కలర్ వైట్ అని చెప్పారు, మరి ఏం కలర్ వస్తుందని చూడాలి. అండ్ ఇవి వచ్చేసి మనకి నార్మల్ గులాబీ తీసుకున్నాను. ఇది వచ్చేసి అడవి మల్లె అని చెప్పారు, చూడాలి. మొగ్గ కూడా ఉంది, పూస్తే నేను మీకు షేర్ చేస్తాను తప్పకుండా. అలాగే సౌందర్య కనకాంబరం, అంటే మనకి ఇది ఇత్తనాలు పడదు కానీ పూలు బాగా వస్తాయంటే, అవి కూడా ఒక 4 మొక్కలు తీసుకున్నాను. అండ్ ఇది కూడా క్రీపర్, పింక్ కలరు, పేరేదో చెప్పింది ఆవిడ, బట్ చాలా బాగుంది, నచ్చింది. ఫ్లవర్ లేదు ఇప్పుడు, వేరే ఇంకోటి కూడా తీసుకున్నాను, దానికి ఫ్లవర్ ఉంటే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ, ఫ్లవర్ రాలిపోయింది, కొన్నప్పుడు ఫ్లవర్ ఉంది. ఇవి నేను సంపెంగ తీసుకున్నాను, ఇది నార్మల్ మన దగ్గర ఉండే గ్రీన్ కలర్ సంపెంగ. ఇది కూడా ఒక క్రీపరు, ఫ్లవర్ ఇలా ఉంది, నాకు నేమ్ తెలియదు అన్నమాట. అండ్ ఇది సంపెంగ. ఇది వచ్చేసి విరజాజి, ఇది సింహాచలం సంపెంగ. మనకి యెల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, పెద్ద పెద్ద మంచి స్మెల్ వస్తాయి. నాకు ఫ్లవర్స్ చాలా ఇష్టం, కానీ ఇది పెద్ద
ఆర్టరీ అవుతుంది. సో దీన్ని జాగ్రత్తగా ఎక్కడన్నా అడ్డం ఎక్కడ లేకుండా పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి కోడిగుడ్డు సంపంగ. ఇది మొగ్గ చూసారా, మనకి నెట్లో కొడితే వస్తుంది, మల్లెపూలాగా పెద్ద ఫ్లవర్ వస్తుంది అన్నమాట. ఇంకా అలాగే క్రోటన్స్ కూడా తీసుకున్నాను. ఇవి సక్లెంట్స్ కూడా తీసుకున్నాను. సక్లెంట్స్ నేను తర్వాత చూపిస్తాను, ఇంట్లో ఉన్నాయి. అండ్ ఇవి వీటి పేరు నాకు తెలీదు. అండ్ రోజెస్ కామన్గా తీసుకున్నాను అన్నీ చాలా. దీని పేరు కూడా నాకు తెలీదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లైక్ మనీ ప్లాంట్ అనుకుంటా. ఇది హ్యాంగింగ్ ప్లాంట్. అండ్ చిట్టీ రోజెస్. అండ్ గోల్డెన్ మనీ ప్లాంట్, నార్మల్ మనీ ప్లాంట్ అండ్ రోజెస్. సో ఇవన్నీ ఇప్పుడు మనం చుట్టింటి చుట్టూ డెకరేట్ చేద్దాం. సో మీరు కూడా ఆ వీడియో అంతా చూసేసేయండి. చుట్టింటి చుట్టూ కట్టించిన తర్వాత నేను ఈ ఎదురుగా ఎంటీగా కుండీలు ఉన్నాయి కదా, ఆ కుండీలన్నీ మొక్కలు ఉండేవి. ఆ మొక్కలు ఉన్న కుండీలన్నీ చుట్టింటి చుట్టూ పెట్టేశానమాట. పెట్టిన తర్వాత నేను ఇంకా నాకు టైం లేక పట్టించుకోలేదు. దాని చుట్టూ చాలా కలుపు వచ్చేసింది, పిచ్చి పిచ్చిగా మొక్కలు వచ్చేసాయి. అవన్నీ తీసేసి అక్కడ మేము అక్కడ ఏంటంటే రాళ్ళు ఉంటాయి, ఆ సైట్ మొత్తం రాళ్ల నేల. ఆ రాళ్ళన్నీ దొరికినాయన్నీ దొరికినట్టు తీసుకెళ్ళి అక్కడ వేసాము, అవన్నీ తీసేసాము. తీసేసేటప్పుడు మాకు పెద్దది కాలు జరిగి అనిపించింది, మీకు చూపించాను. సో అవన్నీ ముందు శుభ్రం చేసేసి కొన్ని మొక్కలు చుట్టింటి చుట్టూ నాటాము. ఇంకా కొన్ని క్రీపర్స్ కార్ షెడ్ దగ్గర అక్కడ కూడా నాటామన్నమాట. నేను మీతో ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను, మేము ఈ పొలంలో రెండు బోర్లు వేయించాము. ఒకటి ఏమో బాగా వాటర్ పడింది, 3 అంగుళాలు వాటర్ పడ్డాయి మొదట వేయించింది. అండ్ మళ్ళీ రెండోది కూడా వేయించాము, కొంచెం ఇంటికి దగ్గరగా ఉండాలి అని. ఈ పెద్ద బోర్ ఏంటంటే ఏదన్నా
ఎదురు కానీ ఏదైనా మేము పొలం చేసుకుంటే వాటర్ పెట్టుకోవడానికి వాటికి యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆ బోర్ని కదిలించలేదు. అంటే పెద్ద మోటార్ బిగించాలి, ఇప్పుడైతే మనకు అవసరం లేదు కదా అని అలాగే క్లోజ్ చేసి పెట్టాం. ఇది 100 ఫీట్కే వాటర్ పడ్డాయి, 250 ఫీట్ వరకు మేము వేయించాం బోర్ని. తర్వాత బాగా వానలు పడినాయి, మనకు తెలుసు బాగా వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు ఏంటంటే ఆ మట్టి అంతా కిందకు దిగిపోయింది. ఇప్పుడు మేము మోటార్ దించితే కేసిన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ఆ బోర్ దిగుతుందన్నమాట. అంటే సుమారు ఒక 80 ఫీటో 100 ఫీటో దిగింది. అక్కడి నుంచి కూడా వాటర్ వస్తున్నాయి కానీ చాలా స్లోగా వస్తుంది. ఫ్యూచర్లో మేము డ్రిప్ కానీ ఏదన్నా వేయించుకుంటే మనకి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది, అండ్ సమ్మర్లో కూడా కొంచెం ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పారు. సో ఆ బోర్ని పైకి తీయించేసి మళ్ళీ డ్రిల్ చేయాలి అని చెప్పారు. సో ప్రజెంట్ అయితే అది బోర్ వేస్తుంటే ఆ వర్క్ జరుగుతుంటే అది అలా ఆగిపోయింది. అండ్ ఇదండి ఈరోజు నా వీడియో. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను, అంతవరకు సెలవు.